అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం నాడు చోడవరం మండలంలోని గంధవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్మించనున్న విత్తన శుద్ధి కేంద్రం మరియు గోదామును ఆయన రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్రతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన 5 ఎకరాల స్థలంలో 4.70 కోట్ల ఖర్చుతో 4,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదామును విత్తన శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాకు అవసరమైన విత్తనాలన్నింటినీ ఈ కేంద్రం ద్వారా అందించగలుగుతామని తెలియజేశారు. పట్ల ఆయన చూపిస్తున్న అభిమానాన్ని మీరందరూ అర్థం చేసుకున్నారు. మీరందరూ అర్థం చేసుకుని వారికి మద్దతుగా నిలిచారని విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడతానన్న తెలుగుదేశం పార్టీ విశాఖపట్నానికి ఒక ప్రాజెక్టు తీసుకొస్తానన్న వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఎవరు వ్యతిరేకించినా ఏం చేసినా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. ప్రతి అంశంలో కూడా వారికి అవసరమైన సహాయ సహకారాలు మనం అందించే కృషి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సంకల్పం. రైతు ముఖంలో సంతృప్తిని చూడడం అనేది మన అంతిమ లక్ష్యంగా పనిచేయాలనేది ఆయన ఆలోచన. ఆ క్రమంలోనే మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు ఈ విత్తనాలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమాన్ని కూడా మనం చేసుకున్నాం. గ్రామ స్థాయిలో రైతుకి రైతు భరోసా కేంద్రం వద్దనే పెద్ద ఎత్తున వ్యవసాయ సేవలు అందించే కృషి చేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు రైతాంగం మనల్ని పొందుతూ ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యమైన అందించడమే కాకుండా రైతు విజ్ఞాన కేంద్రాలుగా ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో మార్కెటింగ్ కేంద్రాలుగా కూడా రైతు భరోసా కేంద్రాన్ని తీర్చిదిద్దబోతున్నాం. ఎవరైనా రైతు నేను పలానా పంటలు పండించాను, నా దగ్గర ఇంత పంట ఉంది, ఈ ప్రభుత్వం ద్వారా నేను విక్రయించదలుచుకున్నానని చెప్తే అయితే ప్రభుత్వం కొనుగోలు చేయడం, లేకపోతే ప్రైవేట్ ట్రేడర్స్ ని అనుసంధానం చేసే బాధ్యతని రైతు భరోసా కేంద్ర స్థాయిలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా వచ్చే సంవత్సరానికి రైతు భరోసా కేంద్రంలోని అదేవిధంగా ఈ మన సాయిల్ టెస్టింగ్ మట్టి నమూనాలని సేకరించి టెస్ట్ చేసే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ మినీ ల్యాబ్స్ కూడా రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే ఏడాది ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. రైతుకి ప్రతి సేవ అక్కడే ఉండాలి. ఒక కిలోస్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఉత్పత్తి కావాలి లేదా నాకు ఈ సేవ కావాలని రైతు కానీ ఆర్డర్ ఇస్తే వాటిని అందించే కార్యక్రమానికి ప్రతిన శ్రీకారం చుట్టారు. కేవలం వ్యవసాయమే కాదు, వ్యవసాయంలో సంబంధించి అదే అక్వాకల్చర్ గారు